హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇలాగ మనకి బార్డర్ వస్తుంది కదా బ్లౌజ్కి దాంతో అందమైన పైపింగ్ ఎలా చేయ చేయాలో చూపిస్తాను యాక్చువల్గా అయితే మనం క్రాస్గా ఉన్న క్లాత్తోనే చేయగలుగుతాం కదా నీట్గా కానీ స్ట్రైట్గా ఉన్న పీస్తో కూడా మనం ఇలాగ ఇంతే నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు అదేవిధంగా రౌండ్ కూడా ఇలాగా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వచ్చేటట్టు ఎలాగో స్టిచ్ చేయాలో చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి నాకు బోర్డర్లో ఇంత క్లాత్ అయితే మిగిలిందండి వన్ సైడ్ కట్ వర్క్ వచ్చింది ఇంకొక సైడ్ అయితే నాకు పైపింగ్ వేద్దామంటే ఈ క్లాత్ మాత్రమే నా దగ్గర ఉంది ఇంకో కొంచెం క్లాత్ అనేది పోట్లీ బటన్స్ చేశాను సో ఇది వచ్చేసి మనకి స్ట్రేట్గా ఉన్న క్లాత్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే క్రాస్గా కట్ చేయండి చిన్న చిన్న పీసెస్ కింద క్రాస్గా కట్ చేయండి స్ట్రేట్గా కట్ చేస్తే మాత్రం మనకి అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదండి అయితే ఇది కొంచెము జరిగి పట్టు కాబట్టి కొంచెం పైకి ఎత్తినట్టు మనకి నెక్ ఉంటుంది కానీ ఒక్కసారి వాష్ చేసిన ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నా కూడా కొద్దిగా అనుగుతుంది సో ఫస్ట్ అయితే పైకి ఎత్తినట్టు ఉంటుంది మనకి నీట్ ఫినిషింగ్ రాలేదేమో అనుకుంటాం అదేం లేదండి ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నామంటే అది కొద్దిగా మెత్తపడి ఫినిషింగ్ అప్పుడు నీట్గా ఉంటుంది అయితే క్రాస్గా కట్ చేసినప్పుడు రెండు క్రాస్లు అనేవి ఆపోజిట్లో వస్తాయి కదా అంటే మనకి రెండు క్రాస్లు వస్తాయి కదా ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని మనం రఫ్ ఇచ్చేసి స్టార్టింగ్లో ఎండింగ్లు కూడా రఫ్ ఇచ్చేసి ఇలాగా స్ట్రెయిట్గా కుట్టేసుకోవాలి అన్నీ మనకి దగ్గర ఎన్ని ఉన్నాయో అవన్నీ పీసులు కూడా జాయిన్ చేసుకోండి అసలు నాకు తెలిసి నాకు ఫోర్ పీసెస్ అయితే సరిపోతాయండి అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు వన్ సైడే కాబట్టి ఇంకొక సైడ్ కట్ వర్క్ వచ్చింది అందుకుని ఇది పళ్ళు సైడ్ కాబట్టి కనిపించదు మీకు డౌట్ రావచ్చు ఇంత నీట్గా అక్క అనుకుంటారు కానీ ఏంటంటే నా దగ్గర వేరే క్లాత్ అయితే లేదండి లైనింగ్ క్లాత్ కూడా ఎక్కువ లేదు నా దగ్గర ఉన్నదల్లా ఇదే క్లాత్ ఎలాగో నేను ఇలా క కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేశాను వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసాను వన్ ఇంచ్ వరకు వచ్చేటట్టు నీట్గా ఇలాగ కట్ చేసేసేయండి నీట్గా రావాలి నీట్గా వచ్చేటట్టు ఇలా కట్ చేసేయండి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కట్ చేసానో సేమ్ అంతే సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మీకు స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసుకుని పాద మించుతోటి రఫ్ ఇచ్చేయాలి ఫస్ట్ ఎక్కడా సాగదీయకుండా నీట్గా పాద మించుతోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది వచ్చేసి కొద్దిగా సిల్వర్ కలర్ జరిగి ఉంది కాబట్టి పైకి ఎత్తునట్టు అనిపిస్తుంది కానీ టూ త్రీ టైమ్స్ వేసుకుంటే ఇలా కొద్దిగా మెత్తగా అయిపోతుందండి తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నారంటే మనకు షేప్ అవుట్ అవ్వదు అనమాట రౌండ్ తిరిగే చోట థ్రెడ్ పెట్టేయండి ఇలాగా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా చూసారా నేను ఎలాగైతే ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నానో అలాగా థ్రెడ్ పక్కనే పడేటట్టు అయితే వేసుకోవాలి మీరు లేదంటే మాత్రం మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఇలాగా థ్రెడ్ పక్కనే పడేటట్టు వేసుకోవాలి ఇలాగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా తర్వాత వచ్చేసి నాకేమింగ్తో పని లేకుండా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను పాదమించుతోటి అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో మన స్టేట్ పీస్ అయినా సరే దాన్ని మళ్ళీ క్రాసులు తీసి ఇలా ఇంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో సో మీరైనా సరే ఫుల్ నెక్ అయినా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్